మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మేము డల్లాస్లో April 28 అలెన్ సెంటర్లో ఒక మెగా ప్రోగ్రామ్ చేయబోతున్నాం. దీనికి మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు చాలామంది ఆర్టిస్టులు, ఒక 10 హీరోయిన్లు, 10 హీరోస్, అలాగే డ్యాన్స్లు ఉంటాయి, స్కిట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అంటే బేసికల్గా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామే మేము ప్లాన్ చేసాము. సో ఇక్కడ ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్ అండ్ తిరుమల ప్రొడక్షన్స్ వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఏంటంటే ఫస్ట్ టైము, అంటే మేము ఎప్పుడు జనరల్గా తానాలకు కానీ ఆటాలకి అన్నిటికి వాళ్ళు పిలిస్తే సరదాగా 3-4 రావడం, ఇక్కడ ఎంజాయ్ చేయడం, మీతో సరదాగా గడపడం జరుగుతుంది. ఫస్ట్ టైము మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి మేము ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమం అనేది పెట్టుకోవడం. దానికి ఇక్కడ నుంచి ఫుల్ సపోర్ట్ మాకు డల్లాస్ ఏరియా నుంచి. డల్లాస్ ఎందుకు అనుకున్నాం అంటే ఇక్కడ ఫిలిమ్స్ బాగా చూస్తారు, ఫిలిం లవర్స్ చాలామంది ఉన్నారు, అన్ని ప్లేస్లో ఉన్నారు, బట్ ఫస్ట్ ప్రోగ్రామ్గా డల్లాస్ వస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది సజెషన్ ఇవ్వడం, వాళ్ళు మా దగ్గరికి వచ్చి అప్రోచ్, మేము చేస్తున్నామని కానీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వడం, మేము చేస్తాము దీన్ని ప్రోగ్రామ్ని అని. సో April 28 భారీ ఎత్తున ఇంతవరకు ఇంతమంది ఆర్టిస్టులు నాకు తెలిసి ఒక్కసారి ఎప్పుడు ఎక్కడికి రాలా, 35 ఆర్టిస్టులు, వాళ్ళు కూడా ఇది మాది అనే దీంట్లో వాళ్ళందరూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే కాకుండా ఇంకా చాలా ప్రోగ్రామ్లు చేయాలి. ఆస్ట్రేలియాలో ప్లాన్ చేస్తున్నాం, లండన్ ప్లాన్ చేస్తున్నాం, అలాగే మహేష్ బాబు గారు నెక్స్ట్ అమెరికాలోనే, అది ప్లేస్ ఎక్కడ సెట్ అవ్వలేదు, మహేష్ బాబు గారు ఆధ్వర్యంలో, ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినట్టుగా మహేష్ బాబు గారు. ఇలా ఫండ్ రైజింగ్ కార్యక్రమం అది ఎందుకంటే మా కళాకారుల కోసం, మూవీ ఆర్టిస్టులో ఉన్న కళాకారుల కోసం, మా బిల్డింగ్ కోసం, ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం, ఈ రకంగా మేము ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనంతటికీ ప్రెసిడెంట్ శివాజీ రాజా, నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అందుకే నేను ఇక్కడికి రావడం, అసలు ప్రోగ్రామ్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అలెన్ సెంటర్కి వెళ్ళి చూడడము, ప్లస్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, 2 నుంచి అదే పనిలో ఉన్నాను. సో మీరందరూ వచ్చి దీన్ని విజయవంతం చేసి మీలో మా సినిమాలు చూసి మీరు ఎంత ఆదరిస్తారు, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెడతా ఉంటారు, అటువంటిది మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా మీరు కోరుకోవాలి. థ్యాంక్ యూ.